आप देख रहे हैं चैनल। बाजार में मौजूद एक घर की दीवार हालिया बारिशों की वजह से मुनदम हो गई मुकामी कॉरपोरेटर ए रविंदर रेड्डी कांग्रेस पार्टी लीडर एम बाबू ने मुनदम शुदा घर के मालिकिन से मुलाकात करते हुए उन्हें मुमकिन मदद देने का तय दिया है ये ఎప్పుడు వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంటారు అందరు అధికారులు అందరూ వచ్చిపోవడమే కానీ ఇక్కడ ఏం చేయడం ఏం లేదు ఇక్కడ వర్షం వస్తే ఎలుకలు పందికొక్కులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత బంధు అని పది లక్షలు అని అంటున్నారు మొత్తం రాష్ట్రంలో దళిత బంధు ఇవ్వాలి దళితుల్లోకే కాకుండా బీసీ బీసీలకు ఇవ్వాలి పది లక్షలు తర్వాత మైనార్టీకి ఇవ్వాలి రాష్ట్రంలో మొత్తం అందరికీ దళిత బీ పది లక్షల రూపాయలు అందరు కేటాయించాలి ఇక్కడ ఉన్న సమస్యలని పట్టించుకోరు ముఖ్యమంత్రి గారు మన మన హైదరాబాద్ వర్షం వస్తే ఎంత ఇబ్బంది పడతారు అందరు అదైతే పట్టించుకోరు కానీ హుజూర్ నగర్లో ఎలక్షన్లకు ఇంటికి కుటుంబంకు పది లక్షలు ఇవ్వడము మాకు కూడా మంచిదే అందరికీ మంచిదే అక్కడ కానీ మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో కూడా అందరికీ దళిత బంధు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలి మైనార్టీకి వెళ్ళాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము కేసీఆర్ గారికి ఈ తక్షణమే ఈ తక్షణమే నగర్లో ఈ హట్స్లో ఎప్పుడూ ఇదే ఇబ్బంది తక్షణమే అధిక అది తక్షణమే ఇది దీన్ని సొల్యూషన్ చేయాలి సార్ ఎంఆర్ఓ ఆర్ఏ గారు శివకుమార్ గారు మీరు కలెక్టర్కు రాయండి ఇది ఏదో ఒకటి పరిష్కారం చేయమనండి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క కుటుంబంలో ఏడెనిమిది మంది పది మంది పిల్లలు ఉన్నారు ఆ రూమ్లు ఏమో చిన్నవి ఉన్నాయి వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు రోగాలు కూడా అవుతున్నారు ఇండ్ల చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్ళారు తీసుకొచ్చారు మీరు దయచేసి కలెక్టర్ గారికి రాయండి సార్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ ఇటు ఇక్కడ కేటాయించాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం గత నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షంలో ఈ సాయిరామ్ నగర్ కాలనీలో ఒకరు ఎవరండి మీ పేరేంటండి లక్ష్మయ్య గారి ఇల్లు కూలిపోవడం జరిగింది ఈ వార్త తెలియగానే మేము వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించడం జ పరామర్శించడం జరిగింది ఈ పర్వ చూ వీళ్ళది కూలిపోయినది చూసి ఎలా ఉందో చూసుకొని మేము తక్షణమే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని కూడా శివకుమార్ గారిని కూడా పిలిపించి వారికి ఎటువంటి అంటే వారికి ఎటువంటి పారితోషికాలు లభిస్తాయో మళ్ళీ వారికి వారి గురించి కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఎట్లాంటి సహాయం చేయాలో అని చెప్పేసి అన్నీ ఇప్పుడు వారి ముందే ఇప్పుడు ఎవరైతే ఈ దీనికి కూలిపోవడం జరిగిందో వారిని పిలిపించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి ముందే వారి ముందు అందరికీ వాళ్ళ డీటెయిల్స్ అవి ఇచ్చి వారికి ఎటువంటి సహాయం చేయాలని చెప్పేసి తప్పకుండా వారికి సహాయం చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది దీనికి శివకుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పందించి తక్షణం సహాయం అందిస్తామని చెప్పేసి అన్నారు ప్రస్తుతానికి ఇప్పుడైతే వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా జరిగింది దీనికి వారు కూడా స్పందించి తప్పకుండా సహాయం చేస్తానని చెప్పేసి చెప్పారు వారు